ఎలాంటి కుర్రీలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పాదయాత్రగా మక్కాకు బయలుదేరిన మహమ్మద్ అబ్దుల్ ఆబిద్ స్వాగతం పలికి సన్మానించిన పెద్దపల్లి ముస్లిం సోదరులు. పెద్దపల్లి ట్రీటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. దేశ సంస్కృతి సంప్రదాయాలు పండుగలు గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకే వేడుకలు నిర్వహించామన్న మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గూడ్స్ ట్రైన్ కింద పడి ఒకరు మృతి. పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ పాఠశాలలో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఉత్సాహంగా ఉట్టిపొట్టిన విద్యార్థులు. రాగినేడు పిఎస్సి పరిధిలోని గ్రామాల్లో జూలై 1వ వారం నుండి ఇంతవరకు 45 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించామని తెలిపిన రాగినేడు పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్పనపేట గ్రామ పంచాయతీ కార్యాలయాలలో వైద్య శిబిరం ఏర్పాటు. వైద్య శిబిరంలో 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపిన పంచాయతీ కార్యదర్శి శ్రీలత. అధ్వానంగా మారిన గుంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నుండి అప్పన్నపేటకు వెళ్లే దారి రహదారిపై గల గుంతలలో కంకర డస్ట్ పోయించి వాహనదారులు ప్రజలకు సౌకర్యం కల్పించాలని పంచాయతీ ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శిని కోరిన పలువురు గ్రామస్తులు.